నిన్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు మండలం కుంటిభద్ర కాలనీలో 60 ఏళ్ల జంగం అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతి దారుణంగా తెలుగుదేశం కార్యకర్తల యొక్క చేతిలో మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ కామాన జంగం అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడనేటువంటి ఒక కక్షతో ఒక చిన్న వివాదం, తన వామి దగ్గర పుట్టకొడుకులకు సంబంధించినటువంటి వివాదంలో రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడని, తెలుగుదేశానికి ఓటు వేయలేదనేటువంటి ఒక కక్షతో అతి దారుణంగా బల్లెం పెట్టి పొడిచి చంపినటువంటి సంఘటన ఒక సంచలనాత్మకమైన సంఘటనగా అక్కడ రూపుదిద్దుకుంది. దీనికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ వారి కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దారుణం జరిగిందనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు, నిన్నేమో నెల్లూరు వెళ్ళారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయటం. ఈ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పాత కక్షలు పెట్టుకొని చంపుతున్నటువంటి సందర్భంగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వేదుల మీద ఉందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయిన దగ్గర నుంచి మరి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో మరి ఏమో నాకు తెలియదు, కానీ ఊరూరు తిరుగుతూ ఉన్నారు. ఊరూరు తిరిగి పులివెందుల పంచాయతీ అంటాడు, బీహార్లాగా తయారైపోయిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు, ముఠాలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న నెల్లూరులో కూడా తన ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన ఈ రాష్ట్రాన్ని బీహార్గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని, నెల్లూరులో కూడా ఒక పులివెందుల పంచాయతీ జరుగుతుందని, అమరావతి ప్రజావేదిక కూడగొట్టారని, ఇక్కడికి వచ్చేమో నెల్లూరులోనేమో ఇళ్ళు కూలగొట్టారనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదో గందరగోళం జరిగిపోతుంది రాష్ట్రంలో అనేటువంటి ఒక భ్రమ ప్రపంచానికి కలిగే విధంగా చేయాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు మనం చూసాం అమరావతిలో ఏదో అద్భుతం జరిగిపోతుందనేటువంటి మాట పత్రికలో రాంచడం, గ్రాఫిక్స్లు పెట్టడం పెట్టి ఏదో జరిగిపోతుంది అమరావతిలో, అమరావతి అద్భుతంగా తయారైపోతుంది అనేటువంటి ఒక పిక్చర్ ప్రపంచానికి ఇవ్వడం కోసం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడానికి, ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి విషయాన్ని ఉన్నట్టుగా చూపించడానికి పెద్ద తాపత్రయపడిపోతున్నారు. ఇక్కడ చాలా దారుణంగా ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారి మీద కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఇలాంటి ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదజల్లాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈయన ఇక్కడ ఎలా చేస్తుంటే, ఢిల్లీలో వారి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ పోయినోళ్ళు పోగా పాపం ఉన్నారు ఇద్దరు ముగ్గురు, వాళ్ళందరూ కలిసి నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక పెద్ద మెమోరాండం ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి అబద్ధాలు గెలిపించారు. ఇక్కడ ఏదో జరిగిపోతుందని, ఇక్కడ ఏదో గందరగోళ పడిపోతున్నారని తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధిస్తున్నారని, హెరాస్ చేస్తున్నారనేటువంటి మాటలు దానిలో మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ఒక్కటి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను, ప్రపంచానికి చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒక విషయం ఈ ప్రభుత్వం భావిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక చక్కని పరిపాలన అందించాలని, ఒక మంచి పరిపాలన అందించాలని,
ఒక మంచి పరిపాలన అందించడం ద్వారా ప్రజల్లో ఒక మంచి భావన ఏర్పాటు చేసుకొని మళ్ళా తిరిగి ఓటు అడిగేటటువంటి ఒక నైతికమైనటువంటి విలువల్ని పెంచుకోవాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో బురదలి దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు మనం తెలుసు, నవరత్నాలు. నవరత్నాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రజల్లో ఒక మంచి భావన, ఒక చక్కని పరిపాలన అందిస్తున్నారనేటువంటి భావన కలుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో, ఎందుకంటే ఇంకా ఆయనకు అవకాశం ఉండదు భవిష్యత్తులో అనేటువంటి భయంతో నవరత్నాలని కూడా విమర్శించేటటువంటి పరిస్థితి, నవగ్రహాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా ఏదో ఒక విధంగా బురదజల్లడం ద్వారా ఆయన ఏదో గొప్ప చేసుకున్నాను అనేటువంటి భావనతో వ్యవహరిస్తూ ఉన్నా. నేను ఒక్కటి మనవి చేస్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక్కడ బీహార్లాగా ఉందంటున్నారు, గందరగోళంగా ఉందంటున్నారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, మానవ హక్కుల్ని హరించి వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 మాసాలు మాత్రమే అయింది. అంతకుముందు ఎవరు పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రాన్ని మీరు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. ఏ విధమైన పరిపాలన చేశారని అడుగుతా ఉన్నా. మానవ హక్కుల్ని మీరు ఎంత మేరకు హరించి వేశారు? మీడియా గొంతు నొక్కారు, ప్రజల యొక్క హక్కుల్ని హరించారు. అంతేకాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే హత్యా ప్రయత్నం జరిగింది మీ ప్రభుత్వంలో అని మనవి చేస్తున్నాం. అంతేకాదు, మీరిచ్చిన హామీని నెరవేర్చమని కాపుల తరపున ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే మానవ హక్కుల్ని పూర్తిగా హరించే విధంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా కొట్టుకుంటూ తీసుకువెళ్ళి కుటుంబాన్ని అవమానపరిచి హాస్పిటల్లో నిర్బంధించినటువంటి వారు మీరు వాళ్ళ మానవ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో మాకు అర్థం కావడంలా. ఒకటి కాదు, రెండు కాదు, ఎవరు ఉద్యమం చేసినా, ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేస్తుంటే వారిని అణిచివేయడం కోసం మానవ హక్కుల్ని కాల రాసినటువంటి ప్రభుత్వం మీది కాదా? ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్లని బెదిరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. విశాఖపట్నం వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మానవ హక్కుల్ని పూర్తిగా హరించివేసి ఇవాళ మేము మానవ హక్కుల్ని హరించుతున్నామనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఒక మంచి పరిపాలన, ధర్మమైన పరిపాలన అందించాలనే దృక్పథంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్పాం, ఎన్నికలకు ముందు చెప్పాం, ఎన్నికల తర్వాత చెప్పాం, ఇవాటికి చెప్తున్నాం. మతం చూడడం, కులం చూడడం, ప్రాంతీయం చూడడం, పార్టీలు అసలే చూడడం, ఎవరైనా సమానమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజలు, ఎన్నికలకు ముందు ఓటర్లు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు. ప్రజలకు అందరికీ కూడా, అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలని. వాడు తెలుగుదేశం వాడు తెలుగుదేశానికి ఓటేశాడు కాబట్టి వాడిని మేము సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, వాడి మీద క్రిమినల్ కేసులు పెడతాం, వాడిని అణుస్తాం అనేటువంటి దుర్బుద్ధి మాకు ఏ కోశనా లేదని మనం చేస్తున్నాం. కొన్ని సంఘటనలు జరుగుతాయి, మా పార్టీలో కూడా జరిగాయి. మా ఎమ్మెల్యేల మీద కూడా ఏ విధమైనటువంటి యాక్షన్ అయినా తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా, ఎవరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ కూడా, మా పార్టీ వాళ్ళు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వారైనా సరే, వారు చట్ట పరిధిలో విచారణ జరగవలసిందే, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి అమలు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇవాళ మీరు బీహార్లాగా ఉంది, రాష్ట్రం బీహార్లాగా ఉందా, పులివెందుల పంచాయతీ ఏం నాకు అర్థం కాదు. మీకు నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని మీరు దయచేసి మనవి చేస్తున్నాను. మీరు వెళ్ళారు హ్యూమన్ రైట్స్ కమిషన్కి, పెద్ద మెమోరాండం ఇచ్చారు, దానిలో ఏవేవో చిత్రీకరించారు, ఇక్కడంతా అందరు గందరగోళం పడిపోతుంది, ఇక్కడ తెలుగుదేశం వారి మీద ఫాల్స్ కేసులు పెడుతున్నారు, కోడెల శివప్రసాద్ మీద 11 కేసులు పెట్టారు, కోడెల శివప్రసాద్ గారు మరణం కేవలం కేసులు చూసి భయపడి హెరాస్మెంట్కు లోనై ఆయన మరణించాడు అని మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినప్పుడు సహజంగానే విచారణ జరపాలని అనుకుంటుంది, మంచిదే, విచారణ జరగవలసిందే అని కూడా మనవి చేస్తున్నా. మీరిచ్చిన కంప్లైంట్ మీద ప్రత్యేకమైన ఒక టీముని
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ప్రత్యేకమైన టీమును పంపిస్తారని చెప్పారు. మంచిది, చాలా సంతోషమని మనం మనకు చేస్తున్నా. వారు రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో మీరిచ్చినటువంటి కంప్లైంట్లోని విషయాలను ఇక్కడ విచారణ చేయాలి. ఈ కంప్లైంట్లోని విషయాలన్నీ కూడా అద్భుతమైనటువంటి కల్పనలని రుజువు కావాలనేది మేము కోరుకుంటున్నామని మనం చేస్తున్నాం. ఇవాళ మీరు చెప్పారు కోడెల శివప్రసాద్ గారి మీద 19 కేసులు పెట్టారని. వారు మరణించడానికి ఈ 19 కేసులు మేము చేసినటువంటి అరాస్ట్మెంటే కారణం అనేటువంటి మాట మీరు చెప్పారు. అవును కాదో తేలాలంటున్నా. ఆ కమిటీ రావాలి, విచారణ జరపాలి. కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు కాబట్టి మేమేమో మాట్లాడలేకపోతున్నాం కానీ ఇన్ని గోరా చేశారండి చంద్రబాబు నాయుడు గారు. పైగా ఇంకొక మాట మాట్లాడుతున్నారు, కోడెల శివప్రసాద్ గారు 100,000 రూపాయలు ఫర్నిచర్ తీసుకుంటే దాని మీద కేసు పెట్టి 409 కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారని ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. 100,000 రూపాయల ఫర్నిచర్, అది నేను ఇంతకుముందు కూడా చెప్పా, 2,00,000 రూపాయల ఫర్నిచర్ కోడెల శివప్రసాద్ గారు అక్రమంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా శాసనసభ నుంచి తీసుకువెళ్ళారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా ప్రజలకు అర్థమయ్యే విధంగాను. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తారనుకోండి, ఒకటే చెప్తున్నా. పోయిన శాసనసభలో అంటే హైదరాబాదులో ఓల్డ్ శాసనసభ అంటే ఎన్టీ రామారావు గారు కొత్తగా వచ్చి కట్టినటువంటి శాసనసభ కన్నా పూర్వం ఉన్నటువంటి శాసనసభ, నిజాం కాలం నుంచి ఉన్న శాసనసభలో ఉన్నటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేబుల్, బిఎస్సి కమిటీ టేబుల్ ఎక్కడుందండి? ఇవాళ ఎక్కడి నుంచి రికవర్ చేశారండి పోలీస్ వారు? కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి ఇంట్లో కూడా కాదు, అబ్బాయి షోరూములో అసెంబ్లీ బిఎస్సి టేబుల్ ఉందంటే ఏం నాకు అర్థం కాల. బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేబుల్ మీద ఎవరు కూర్చుంటారు? శాసనసభలో శాసనసభ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి కూర్చుంటాడు, అపోజిషన్ లీడర్ కూర్చుంటాడు, ఐక్యపక్షాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూర్చుంటారు. దాని మీద ఎంతమంది కూర్చుని ఉంటారు? బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నుంచి కూర్చుని ఉంటారు. అది తీసుకువెళ్ళి ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి ఒక టేబుల్ని, చైర్ని తీసుకువెళ్ళి మీ కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి గారి షోరూంలో మీరు దాచారు అంటే ఇది దొంగతనమా? ఫర్నిచర్ 100,000 రూపాయలు ఫైజు తీసుకెళ్తామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 100,000 రూపాయలు ఫైజు ఫర్నిచర్ తీసుకెళ్తే ఇంత పెద్ద కేసు పెడతారా? అది 2,000 రూపాయలు ఖరీదు చేసే యాంటిక్యూ వాల్యూస్ ఉన్నటువంటి ఆ టేబుల్ని పోనీ, ఆ టేబుల్ని మీరు తీసుకువెళ్ళేటప్పుడు స్పీకర్ గారు ఈ టేబుల్ మేము తీసుకెళ్తున్నామని ఎక్కడ రాశారా? రాయలేదే. దౌర్జన్యంగా అడ్డగోలుగా తీసుకువెళ్ళినటువంటి టేబుల్ని, ఒక టేబుల్ అంటే ఉదాహరణ చెప్తున్న టేబులే కాదు చాలా ఐటమ్స్ తీసుకువెళ్ళారు. ఇవాళతో కూడా ఇంకా ఐటమ్స్ కోడెల శివప్రసాద్ గారి కుమారుడు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఇవాటికి కూడా ఉన్న అవి కూడా రికవర్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని మనం చేస్తున్నాం. ఒక దొంగతనం చేసి ఆయన చనిపోయాడు కాబట్టి దొంగతనం కాదని ఈ రకమైన ప్రచారం, 19 కేసులు పెట్టారు. ఆ 19 కేసులు ఫాల్స్ కేసులు, విచారణ జరుగుతూ ఉన్నాయి, 19 కేసుల్లో జరుగుతాయి కూడా. కాబట్టి ఈ విధంగా బురదల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేసే పద్ధతుల్లో ఉన్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. మీ పరిపాలన లోపభూయిష్టమైనటువంటి పరిపాలన చేసినటువంటి మీరు ఏ రోజునైతే అవన్నీ ఎప్పుడు మీరు చేశారో మీడియా గొంతు నొక్కారు, ప్రజల గొంతు నొక్కారు, ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయించారు, ఇవన్నీ చేసి ఇవాళ అవన్నీ మా మీద చేసి మా మీద పొలమాలనేటువంటి ప్రయత్నం మేము కూడా అలా చేస్తున్నాము అనేటువంటి ఒక విష ప్రచారాన్ని మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. మాట్లాడితే పులివెందుల పంచాయతీ, మాట్లాడితే బీహార్ లాగా రాష్ట్రం ఉంది, ఇలా ఏదో ఒక పిక్చరైజ్ చేసి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనేటువంటి భ్రమని కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవాలే, ప్రజలకు తెలుస్తాయి ఎలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే సహించడానికి సిద్ధంగా లేనటువంటి ఒక చక్కని పరిపాలన అందించాలని తాపత్రయంతో యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుస్తూ ఉంటే చూసి సహించలేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు రాటల కరగట్టి కిందకి మీరుండేటువంటి అదేది గెస్ట్ హౌస్, అది ఇల్లు అన్నారు గెస్ట్ హౌస్ అన్నారు, ఒక అక్రమ నిర్మాణంలో మీరుంటే ఒక్క కార్యకర్త వచ్చి మిమ్మల్ని పలకరించే పరిస్థితి లేదు, కరగట్టుకు ఎవరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు.
అమరావతి వచ్చి మిమ్మల్ని పలకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి మీరే బయలుదేరి అన్ని ప్రాంతాలకి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి ఏదో జనాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి ప్రయత్నం, ఈ ప్రభుత్వం మీద బురదలేటటువంటి ప్రయత్నం, మీరు ఒక విష ప్రయోగం చేస్తున్నారు. ఈ విష ప్రయోగం ఖచ్చితంగా విఫలమవుతుంది. ఒక చక్కని పరిపాలన అందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడతా ఉన్నారు. ఆ చక్కని పరిపాలనగా ఉంది అని చెప్పేటటువంటి ధైర్యం కానీ విశాల హృదయం కానీ మీకు లేదు. అయితే ఏదో ఒక విధంగా బురదలనేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. బీహార్ ప్రభుత్వం అంటున్నారే, ఏమన్నారండి, మేము కాదు అంది జపాన్కు చెందినటువంటి ప్రత్యేక ప్రతినిధి ఏం చెప్పాడు, మాకే అని ఆయన, ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా చూసాము, ఇక్కడ బిజినెస్ చేసుకునే పరిస్థితి లేదు, బీహార్ కన్నా చాలా ఘోరంగా ఉంది అని జపాన్ ప్రతినిధి చెప్పాడు. ఇక్కడ ఆంధ్ర ఆయన కాదు లేదా తెలంగాణ ఆయన కాదు, జపాన్ నుంచి వచ్చిన ఆయన నిష్పక్షపాతంగా ఉండేటటువంటి మనస్తత్వం ఉంటుంది సహజంగా. ఆయన ఇది బీహార్ కన్నా చాలా దారుణంగా ఉంది అని మాకి అనే ప్రతినిధి స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు అక్కడ పత్రికలు కూడా రాశాయి, చాలా దౌర్భాగ్యమైన చౌకబారు అయినటువంటి పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి టైంలో అని. అలాంటి నేషనల్ పత్రికలు, విదేశ పత్రికలు కూడా మీకు దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేశారని సర్టిఫికెట్లు ఇస్తే ఇవాళ 4.5 మాసాలకే మమ్మల్ని ఏదో విధంగా భ్రష్టు పట్టించాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు తాపత్రయం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే, ఈ విధంగా మీరు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేటటువంటి అవకాశం లేదు. ఈసారి 23 సీట్లు కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వెళ్తా. నేను ఒకటే మనం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ కార్యక్రమాలన్నీ కూడా, నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలనేటువంటి దృక్పథంతో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక తపస్సులాగా చేస్తున్నారు. ఒక తపస్సులాగా చేస్తుంటే దాన్ని చెడగొట్టాలనేటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు మీరు చేస్తున్నారు. మీకు తగదిది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వారు, పెద్దవారు, మీ రకంగా చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు అభినందించండి. అభినందించకపోతే మూల కూర్చోండి తప్ప ఊరికి గావు కేకలు పెట్టినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. మీ పార్టీలో కూడా ఎవ్వరూ కూడా దీన్ని సహించరని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తన చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా, మీడియా ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమండి, కోడెల శివప్రసాద్ గారు కుమారుడైనటువంటి శివరాము గారు స్కూటర్, ఒక హోండా షోరూమ్ ఉంది, ట్యాక్స్ కట్టలేదని 1 కోటి రూపాయలు ఎగ్గొట్టాడని ఆయన సీజ్ కూడా చేశారు. ఇలాంటి కేసులు ఒకటి కాదు, చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన శాసనసభ్యుడిగా కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద అనేక చట్టపరమైనటువంటి కేసులు ఉన్నాయి. నేను ఒకటి మనవి చేస్తున్న, నేషనల్ మీడియా కూడా, నేషనల్ మీడియా అంటే ఐ మీన్ ఈ కేబుల్కి సంబంధించినటువంటి వారు, ఈ పే ఛానల్స్కి సంబంధించిన వారు, కోడెల శివప్రసాద్ గారి కుమారుడు నర్సరావుపేటలో ఒక కేబుల్ కూడా నడిపాడు. కేబుల్ నడిపినప్పుడు పైరసీ చేశాడనే ఉద్దేశంతో వాళ్ళు కేసు పెట్టారు. డైరెక్ట్గా పోలీసులు వచ్చి పట్టుకున్నారు, సీజ్ చేశారు. కేసు వద్ద రిజిస్టర్ అగెన్స్ట్ హిమ్, అది మేము పెట్టింది కదే. భారతదేశానికి సంబంధించినటువంటి పే ఛానల్స్ వాళ్ళు వచ్చి పెట్టారు. ఒకటి కాదు ఘోరాలు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తున్నాడు కదా, కోడెల శివప్రసాద్ గారు చాలా గొప్పవాడు, రూపాయి డాక్టరు, వచ్చి నర్సరావుపేటలోను సత్యనపల్లిలోను విచారించమని మనం చేస్తున్నాం. ఎన్ని ఘోరాలు చేశారో వారు, వారి కుటుంబం ఎన్ని ఘోరాలు చేసిందో ప్రజలకు అందరికీ తెలుసని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చారు కదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వారు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నారు కదా, వాళ్ళు కూడా నర్సరావుపేట వస్తారు కదా, వారు కూడా సత్యనపల్లి వస్తారు కదా. నేను అడుగుతా ఉన్నా, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అసలు కోడెల శివప్రసాద్ గారిది హత్య, ఆత్మహత్య అనే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని మనం చేస్తున్నాం. ఆత్మహత్య అయితే ఎందువల్ల ఆత్మహత్య చేసుకున్నారు, కుటుంబ తగాదాల వల్ల చేసుకున్నారా, చంద్రబాబు నాయుడు గారి నిరాదరణ వల్ల ఆయన అలోన్ అయిపోయి లోన్లీ అయిపోయి చేసుకున్నారా. ఇంతకు ముందు కూడా చెప్పా, కేసులకు భయపడేటటువంటి మనస్తత్వం కాదు కోడెల శివప్రసాద్ గారిది, కేసులను చూసి భయపడి ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదు, కేవలం
ఆయన మరణానికి కారణం, ఆయన ఆత్మహత్య చేసుకున్న మరొకటి చేసుకున్న మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులు, వారి పార్టీ పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కానే కాదు. ఇది నూటికి నూరు పాళ్ళు సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని మసిపూసి మారేడుగా చేసి తాను కారణం కాదని, కేసుల వల్ల చనిపోయారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరాస్మెంట్ మీద చనిపోయాడని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ముద్ర వేయడానికి ప్రయత్నం చేసినా ఫ్యాక్ట్ విల్ ప్రివైల్, వాస్తవాలు బయటకు వస్తాయి. నిజం నిప్పు లాంటిదని మనవి చేస్తున్నా, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. నేను మనవి చేసేది ఏమిటంటే ఈవెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని మనవి చేస్తున్నా. వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయని కూడా మనవి చేస్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. నిజంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వేసేటటువంటి కమిటీ రిపోర్ట్ మీరు చూస్తారు, వాళ్ళంతా తిరిగి చట్ట ప్రకారంగా ధర్మంగా న్యాయంగా చేస్తారని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చెంప చెల్లు అనిపించేలాగా ఆ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాస్తవం అది. ఇక్కడెక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ప్రభుత్వం కానీ పనిగట్టుకొని ఎవరిని వేధించడం లేదు, వేధించదు కూడా. అది మా పాలసీ కాదు, నీ పాలసీ అది, తెలుగుదేశం పాలసీ అది. తెలుగుదేశం అలాంటి పాలసీలు ఇంప్లిమెంట్ చేయబట్టే తెలుగుదేశం తుక్కుతుక్కుగా ఓడిపోయింది. మా ఉద్దేశాలు అవి కాదు. ప్రజలందరినీ సక్రమంగా పరిపాలన చేయాలనేటువంటి దృఢసంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అపాసుపాలు చేయాలని ప్రయత్నం చేసేటటువంటి చంద్రబాబు అండ్ కో యొక్క దుష్ట ప్రయత్నాలని ప్రజలు ఎదుర్కొంటారు. న్యాయస్థానాలు కూడా ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం వస్తే చాలా సంతోషమని మనవి చేస్తున్నా. వారు వాస్తవాన్ని ప్రజలకు తెలిసే విధంగా కూడా చేస్తారని కూడా మాకు ధైర్యం ఉందని మనవి చేస్తున్నా. కాబట్టి రావాలి, ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటకు రావాలి. కోడెల శివప్రసాద్ గురించి బయటకు రావాలి, వాళ్ళ అబ్బాయి గురించి బయటకు రావాలి, అందరి గురించి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కోడెల శివప్రసాద్ మరణానికి కారణం నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులే తప్ప కేసులు కానే కాదు. ఇవాళ చెప్తున్నా, రేపు చెప్తున్నా, ఎల్లుండి చెప్తున్నా, ఎప్పటికైనా చెప్తాను, నాకు బాగా తెలుసు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారి మీద పోటీ చేసి ఒకసారి ఓడిపోయి మరొకసారి గెలిచినటువంటి వ్యక్తిని కాబట్టి, 10 సంవత్సరాల రాజకీయ ప్రత్యర్థిగా నాకు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి వాస్తవం నాకు తెలుసు. వాస్తవాలే బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరుగాక నమ్మరు. ఏమైనా తీసుకుంటారు, మరి ఏముంది నాకు తెలియదు. 1 కోటి రూపాయలు పే చేయమని పెనాల్టీ వేసి వారం రోజుల లోపల మీరు పే చేయకపోతే, అన్న తర్వాత పే చేయకపోతే ఏం చేస్తారనేది, దట్ ఈస్ ద అకార్డింగ్ టు లా దే విల్ గో. ఇలాంటి కేసులు ఒకటి కాదు, ఆ కుటుంబం మీద చాలా ఉన్నాయి. మేము పెట్టించినటువంటి కేసులు కావది, చట్ట పరిధిలో ఉన్నటువంటి కేసులు, విచారణ జరుగుతున్నాయి. వాస్తవాలు అవాస్తవాలు విచారణ అనంతరం బయటకు వస్తాయి తప్ప, వాళ్ళేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన్ని ఈ కేసులన్నీ ఫాల్స్ కావు, పెట్టినంత మాత్రాన్ని ఈ కేసులన్నీ నిజాలు కాకపోవచ్చు. ఏం వాస్తవాలు ఏం అవాస్తవాలు తప్పనిసరిగా విచారణలోనూ ఇన్వెస్టిగేషన్లోనూ బయటకు వస్తాయి. బయటకు వచ్చేదాకా ఓపిక్గా ఆక్కోకుండా ఏదో ఒక మసిపూసి మారేడుగా చేసి బ్రాండ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాక తప్పదు. ఏంటో అడిగేది నాకు అర్థం కాదు. 2 మాటలు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద దౌర్జన్యాలు చేసినటువంటి శాసనసభ్యుల్ని, తన పార్టీ వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాడో మీ అందరికీ తెలుసు. ఒకటి కాదు ఇన్సిడెంట్ అది, దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్. వనజాక్షి కేసులో చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఏ విధంగా ప్రోత్సహించాడు? అదేవిధంగా సుబ్రహ్మణ్యం అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన మీద మరి బోండా ఉమా నాని ఇద్దరు కలిసి ఎగబడి ఆయన నెడితే ఆ కేసులో ఏం చేశాడు? వీళ్ళని ఎంకరేజ్ చేశాడు, ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయతీలు చేశాడు. అఫీషియల్స్కి ప్రజాప్రతినిధులకి మధ్యన తేడాలు వచ్చినప్పుడు, ప్రజాప్రతినిధులు ఓవర్ హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీన్ని వాళ్ళు ఏదో పంచాయతీలు ఏదో అన్యాయం జరిగిపోతున్నాయని మమ్ములు అంటున్నాడు. ఆయన కాలంలోనే ఉద్యోగస్తులకు భద్రత లేనటువంటి పరిస్థితి వచ్చి ఈవెన్ ఐపీసీ వారికి, ఐఏఎస్ వారికి, ఐపీఎస్ వారికి కూడా భద్రత లేనటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేల ద్వారా ఏర్పడింది, రాజకీయ నాయకుల ద్వారా ఏర్పడింది. దాన్ని సపోర్ట్ చేసినటువంటి పెద్ద మనిషి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా
ప్రజలకు తెలుసు వాస్తవాలు అనేవి, ప్రజలకు నూటికి నూరు రూపాయలు తెలుసు, గతంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది తెలుసు, ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఏం జరుగుతుందో కూడా తెలుసు. వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన లేదా వీళ్ళందరూ కూడా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర రిపోర్ట్ చేసినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు, అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు వాస్తవాలే, అవాస్తవాలు అవాస్తవాలే.